సిద్ధం ప్రోగ్రాంలో మన రాప్తాడ్ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చూస్తున్నారు వందలాది ఎకరాల్లో కూడా మనమంతా కూడా రెడీ అవుతున్నాం మన లీడర్ రాక కోసం. నిజంగా గతంలో జరిగిన భీమిలిలో కూడా సిద్ధం సభ జరిగింది, ఏలూరులో కూడా సిద్ధం సభ జరిగింది, దానికినే ఎక్కువగా ప్రజలందరినీ కూడా మనం ఇక్కడ నిరీక్షిస్తున్నాం. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటున్నాం పరిస్థితి ఎట్లుంది అంటే ఓటర్స్ చాలా రెడీగా ఉన్నారు. మరొకసారి ఇంకొకసారి మన ముఖ్యమంత్రి గారిని భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకునేలా కూర్చోపెట్టాలి అని ఆ పదవిలో అని ప్రజలందరూ కూడా రెడీ అయినారు. ఆ ఒక నేపథ్యంలో కూడా రాయలసీమ మొత్తం ప్రాంతం ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి ప్రతి ఒక్క గడప నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ లీడర్తో క్యాడర్ మమేకం కావాలి అనే ఒక నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. నిజంగా పరిస్థితి చూసుకుంటుంటే ఈసారి మనం ఎప్పుడు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు వై నాట్ 175 కు 175 అని. ఖచ్చితంగా ఈ వేలాది ఎకరాలు లక్షలాది మంది రేపు కలుస్తారు. ఈ ఉమ్మడి గత అనంతపూర్లో గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇలాంటి ఒక సభ జరిగిన ఉండదు. అటువంటి సభ మనం రేపు చూడబోతున్నాం ఈ రాప్తాడు నియోజకవర్గంలో. నిజంగా ప్రతిపక్షాలు అయితే ఇప్పటికే తలపట్టుకుంటున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అనే ఒక చాలా భయం అయితే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఈ సభ అయితే ఇట్ ఈజ్ నా భూతో నా భవిష్యత్ లాగా ఖచ్చితంగా రాప్తాడులో జరుగుతుంది.